ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అవన్నీ ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే ఒక 100,000 మందికి భోజనం పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ సెట్ చేస్తున్నారు, టేస్ట్ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం. 9 సంవత్సరాలు ఎప్పుడు పోయినా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్దేవ్ బాబా ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేద దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల మొత్తంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం. వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం. అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు కనపడేట్టు కానీ రాళ్లల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్, వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు, ఆ తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగ పిండ, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన, అందులో ఏసే పదార్థాలన్నీ యూనిక్గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరు కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరు దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చి